వెల్కమ్ టు తెలుగు టీవీ. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందాడు హీరో ప్రభాస్. అతను ఈ ఒక్క సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ గా తెలుగు తెరను ఏలిన సంగతి తెలిసిందే. కానీ ఆయనకు మగ సంతానం లేరు. ఉన్న ఇద్దరు అమ్మాయిలు కావడంతో ఆయన తన వారసుడుగా తమ్ముడు కొడుకు ప్రభాస్ ను హీరోగా తెలుగు వెండితెరకు పరిచయం చేశారు. ప్రభాస్ 1979 ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు జన్మించాడు. ప్రభాస్ కు ప్రమోద్ ప్రగతి అనే అన్న అక్క ఉన్నారు. మొత్తం ముగ్గురు సంతానం. ప్రస్తుతం ప్రమోద్ ని నిర్మాతగా పెట్టి ప్రభాస్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. ప్రభాస్ వాళ్ళ నాన్న కూడా సినీ నిర్మాతే. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై అన్నయ్య కృష్ణంరాజు హీరోగా పెట్టి పలు సినిమాలు తీశారు. విరిది పూర్వం పశ్చిమ గోదావరి మొగల్తూరు అయినా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ప్రభాస్ కు మొదటి నుండి సినిమాలు అంటే ఇష్టం ఉండేది కాదట. బాగా మొహమాటం సిగ్గు అయినా కూడా కృష్ణంరాజు తన వారసు తెరంగరేటం చేయించాడు. చిన్న చిన్న సినిమాలతో మొదలు ప్రభాస్ బాహుబలిగా ఎదిగాడు. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు 2010 హఠాత్తుగా మరణించారు. ఆ తర్వాత ప్రభాస్ అమ్మగారు డిప్రెషన్ లోకి వెళ్లారు. నాన్న లేకపోవడంతో ప్రభాస్ చాలా రోజులు షూటింగ్ బంద్ చేసి ప్రభాస్ అమ్మగారితోనే ఉన్నారు. అయినా కోలుకోకపోవడంతో కొద్ది రోజులు కృష్ణంరాజు ఇంట్లో ఉంచారు. తర్వాత కోలుకోవడంతో ఇప్పుడు ప్రభాస్ అన్నయ్య ప్రమోద్ దగ్గర శివకుమారి ఉంటుంది. ప్రభాస్ షూటింగ్ అంటూ ప్రస్తుతం దుబాయ్ లో ఉండడంతో ఒంటరిగా అమ్మను ఉంచలేక అన్నయ్య ప్రమోద్ ఇంట్లో ఉంచారట. ప్రభాస్ అక్కడ కూడా తరచూ వచ్చి తల్లిని చూసి వెళ్తూ ఉంటాడు. ఇక కృష్ణంరాజు కూడా తమ్ముడు ఇంటి పక్కనే నివాసం ఏర్పరచుకొని మొత్తం ఫ్యామిలీ కలిసి ఉండేలా ప్లాన్ చేశారట. ప్రస్తుతం ప్రభాస్ కృష్ణంరాజు ఫ్యామిలీలు అంతా పక్కపక్క నివాసాల్లో కలిసి ఉంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.